Hi students, welcome to third BSc semester electronics cluster. A1 paper is embedded systems. Unit 1, introduction to embedded systems. Today topic is embedded system overview and design challenge. System is an arrangement in which all its units assembled work together according to set of rules. System ante enti edaina oka system teeskunnappudu dantlo unna units ni assemble cheskuni aa units anni okka danikokati help cheskuntu set of rules prakaram ganaka work chesthe danne em antam system antam. System ki example ikkada em teeskunnamu ante time display system, clock anamata, clock or watch. इकड़े नीडल्स नीडल्स एदना वर्क चयते मन टाइम अने करक्ट चूपे चूप्चु नीडल्स अनेकदाकोटे हेल्प एम चेयर सैट आफ रूल प्रकार अभी तिगता दानेंटे सिस्टम अट इंटे टाइम डिस्प्ले सिस्टम. नेक्स्ट वाट इज एम्बेडेड सिस्टम इट इज ए कॉम्बिनेशन आफ सॉफ्टवेयर अंड हार्डवेयर. एम्बेडेड सिस्टम अंटे एमुंडाली सॉफ्टवेयर अलागे हार्डवेयर रेंडू उंडाली. इट इज डिजाइन टू परफॉर्म ए पर्टिक्युलर टास्क दानी अला देन कोसम डिजाइन चेस्तामु अंटे ओक पर्टिक्युलर टास्क चेयडानि कोसम डिजाइन चेस्तां. दट हैज टू बी कंप्लीटेड इन ए गिवन टाइम आ टास्क अनेदि मनं इच्चिन गिवन टाइम लो आ टास्क चेसि चूपिंचालि. वाटिनि एमंटामु अंटे एम्बेडेड सिस्टम्स. Embedded system ante emtamma it is a combination of software and hardware. Software undali, hardware undali, oka particular task ni perform cheyali, aa task manu ichina given time lo complete cheyali, danne emantam embedded systems. Ikkada example em teeskunnam ante washing machine, microwave ovens, ivanni last time lo manu chadukunnam washing machine, microwave ovens. ఇక్కడ మనం ఏ ఫస్ట్ ఏమ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే వాషింగ్ మెషిన్ ఆర్ మైక్రోవేవ్ ఏదైనా తీసుకోవచ్చు. వాషింగ్ మెషిన్ గనుక తీసుకుంటే అది ఎందుకు యూస్ చేస్తాం మనం? క్లోత్స్ ని వాష్ చేయడానికి మనం యూస్ చేస్తాం. అక్కడ ఆ వాషింగ్ మెషిన్ లో హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి, అలాగే సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాగే పర్టిక్యులర్ టాస్క్ ఏ టాస్క్ కోసం యూస్ చేస్తాం మనం? వాష్ చేయడానికి యూస్ చేస్తాం. అలాగే ఆ టాస్క్ మనం ఇచ్చిన గివెన్ టైం లో అది ఏం చేస్తుంది? కంప్లీట్ చేసి చూపిస్తుంది. కాబట్టి వాషింగ్ మెషిన్ అనేది ఏంటిది అంటే ఎంబెడెడ్ సిస్టమ్. అలాగే మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఏ సిస్టమ్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఫస్ట్ వన్ స్పెషల్ పర్పస్. టిపికల్లీ ఇట్ ఈస్ డిజైన్ టు ఎగ్జిక్యూట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్ రిపీటెడ్లీ. ఇక్కడ ఏంటి అంటే ది ఎంబెడెడ్ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే స్పెషల్ పర్పస్. అక్కడున్న ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుందంటే రిపీటెడ్గా చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ని ఏం చేస్తుంది అంటే సిస్టంలో ఎంబెడెడ్ సిస్టమ్లో ఏదైతే మనం ప్రోగ్రామ్లు లోడ్ చేసామో ఆ సింగిల్ ప్రోగ్రామ్ని ఏం చేస్తుంది అంటే రిపీటెడ్గా చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు బి ఏ సింగిల్ పర్పస్. ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం? సింగిల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఏ మల్టీ ఫంక్షన్ బట్ సింగిల్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాషింగ్ మెషిన్ తీసుకుందాం. ఆ వాషింగ్ మెషిన్ అక్కడ ఉన్న దాంట్లో లోడ్ అయిన ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది? రిపీటెడ్గా చేస్తుంది. దేనికోసం యూజ్ చేస్తున్నాము అంటే ఓన్లీ వాషింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మల్టీ ఫంక్షన్. మల్టీ ఫంక్షన్ అంటే ఏంటి అంటే వాష్ చేస్తుంది, రైస్ చేస్తుంది, అలాగే స్పిన్ చేస్తుంది. దీని ఏమంటున్నాము అంటే స్పెషల్ పర్పస్ అంటే. సెకండ్ వన్ టైట్లీ కన్స్ట్రైన్. కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే లో కాస్ట్. సిస్టమ్ అనేది సింపుల్గా ఉంటుంది. అక్కడ ఎన్ని కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాము అంటే ఫ్యూయర్ కాంపోనెంట్స్ బేస్డ్. పర్ఫార్మ్ ఫంక్షన్ టు బి ఫాస్ట్. అలాగే అక్కడ ఉన్న ఫంక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఫాస్ట్గా జరుగుతుంది, మినిమం పవర్ని తీసుకుంటుంది. లో కాస్ట్గా ఉంటుంది, సిస్టమ్ అనేది సింపుల్గా ఉంటుంది, ఫ్యూయర్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తాం. అక్కడ ఉన్న పర్ఫార్మ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫాస్ట్గా జరుగుతుంది, మినిమం పవర్ని యూజ్ చేస్తాం. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేపాటికి ఫస్ట్ ఇది ఏంటిది అంటే స్పెషల్ పర్పస్. స్పెషల్ పర్పస్ అంటే ఏంటి? అక్కడ ఉన్న ప్రోగ్రామ్ని రిపీటెడ్గా చేస్తుంది. టైట్లీ కన్స్ట్రైన్ అంటే లో కాస్ట్, సింపుల్ సిస్టమ్,
మినిమం పవర్ తీసుకుంటుంది, మనం ఇచ్చిన టాస్క్ ని ఎలా చేస్తుందంటే ఫాస్ట్ గా చేస్తుంది. నెక్స్ట్ రియాక్టివ్ అండ్ రియల్ టైం. రియాక్టివ్ కంటిన్యూస్లీ రియాక్ట్స్ టు ఎక్స్టర్నల్ ఈవెంట్స్. రియల్ టైం మస్ట్ కంప్యూట్ సర్టెన్ రిజల్ట్ ఇన్ రియల్ టైం. మనం ఇచ్చిన ఏదైతే టాస్క్ ఇచ్చామో అది గివెన్ టైంలో కంప్లీట్ చేసి చూపిస్తుంది అన్నమాట. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. మనం ఏ ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేయాలన్నా దాని మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే కంట్రోలర్ అన్నమాట. ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇన్పుట్కి ఏమి ఇస్తాము, క్లోజ్ ఇస్తాము, టైం ఇస్తాము. అలాగే అవుట్పుట్స్కి ఏం తీసుకుంటాము అంటే వాష్ అయిన క్లోజ్ అనేవి మనం అవుట్పుట్గా తీసుకుంటాం అన్నమాట. ఏదైనా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేయాలని అంటే ఏమేమి ఇన్పుట్గా ఏమి ఇస్తాము అంటే సెన్సార్స్, బటన్స్ లేదు అంటే కీప్యాడ్, టచ్ బటన్స్, ఇవన్నీ ఏమి ఇస్తున్నాము అంటే ఇన్పుట్గా ఇస్తాం. నెక్స్ట్ అవుట్పుట్గా ఏం తీసుకుంటాము అంటే ఎల్ఈడి, ఎల్సిడి, బ్లూటూత్, ఇవన్నీ అవుట్పుట్స్ అన్నమాట. ఇక ఇవన్నీ వర్క్ చేయాలి అంటే ఏం కావాలి, పవర్ సప్లై కావాలి. నెక్స్ట్ మనం ఏదైనా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ అంటే మనం ఇచ్చిన టాస్క్ అనేది గివెన్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్తున్నాం. అంటే కంప్లీట్గా ఏముండాలి అంటే ఫ్రీక్వెన్సీ జనరేటర్ని కనెక్ట్ చేస్తాం, క్రిస్టల్ ఆసిలేటర్ని కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఈ కంట్రోలర్లో ఏముంటుంది అంటే ALU, మెమరీ, CU, ఇవన్నీ దేంట్లో ఉంటాయి అంటే కంట్రోలర్లో. మెమరీలు ర్యామ్, రోము, అర్థమైన ALU పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే కంట్రోలర్లో ఉంటాయి. నెక్స్ట్ దీనితో పాటు మనం ఏ ఎంబెడెడ్ సిస్టమ్ అయితే తయారు చేస్తున్నామో దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అనేవి కనెక్ట్ చేయాలన్నమాట. ఎంబెడెడ్ సిస్టమ్లో ఏమేమి ఉంటాయి, కంట్రోలర్, ఇన్పుట్, అవుట్పుట్. ఇన్పుట్గా ఇన్పుట్ని ఇస్తాము, కంట్రోలర్లో వర్క్ జరుగుతుంది, అవుట్పుట్ని తీసుకుంటాం. ఇవన్నీ వర్క్ చేయాలి అంటే పవర్ సప్లై కావాలి. ఖచ్చితంగా మనం టైమ్ ఇస్తున్నాం కాబట్టి, గివెన్ టైంలో కంప్లీట్ చేయమంటున్నాం కాబట్టి ఏముండాలి అంటే ఫ్రీక్వెన్సీ జనరేట్ ఉండాలి. దానితో పాటు మనం ఏ ఎంబెడెడ్ సిస్టమ్ అయితే తయారు చేస్తున్నామో, మైక్రోవేవ్ అయితే మైక్రోవేవ్కి సంబంధించినవి, నెక్స్ట్ వాషింగ్ మిషన్ అయితే వాషింగ్ మిషన్కి సంబంధించిన కాంపోనెంట్స్ కూడా ఉండాలన్నమాట. డిజైన్ ఛాలెంజ్, ఆప్టిమైజింగ్ డిజైన్ మెట్రిక్స్. ఒక ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేయాలి అంటే ఏ ఛాలెంజెస్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ వన్ NRE కాస్ట్, ద వన్ టైమ్ మానిటరీ కాస్ట్ ఆఫ్ డిజైనింగ్ ద సిస్టమ్. ఈ NRE కాస్ట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒకటి మనం ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేయాలి అంటే ఆ సిస్టమ్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ దానికి ఫస్ట్ ఇచ్చే కాస్ట్ని కాస్ట్ అంటున్నాము అంటే NRE కాస్ట్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాషింగ్ మిషన్ తయారు చేయాలనుకుంటున్నాము, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ దాని డిజైన్కి ఫస్ట్ ఇచ్చే కాస్ట్ని కాస్ట్ అంటున్నాము అంటే NRE కాస్ట్ అంటున్నాం. వన్స్ ద సిస్టమ్ ఈజ్ డిజైన్, ఎనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ వితౌట్ ఇన్కరింగ్ ఎనీ అడిషనల్ డిజైన్ కాస్ట్. అదే ఒక్కసారి మాత్రమే మనం పే చేస్తాం, దాన్ని ఏమంటాము అంటే NRE కాస్ట్ అంటాం. నెక్స్ట్ యూనిట్ కాస్ట్, ద మానిటరీ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈచ్ ఆఫ్ ది అబ్జి సిస్టమ్ ఎక్స్క్లూడింగ్ NRE కాస్ట్. యూనిట్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ తయారు చేయడానికి స్టార్టింగ్ ఆ ఎక్విప్మెంట్స్కి ఆ డిజైన్కి ఇచ్చే కాస్ట్ని NRE కాస్ట్ అని. నెక్స్ట్ యూనిట్ కాస్ట్ అంటే ఏంటి, ఈచ్ కాపీకి మనం పే చేసే దాన్ని యూనిట్ కాస్ట్ అంట. నెక్స్ట్ సైజ్, ద ఫిజికల్ స్పేస్ రిక్వైర్డ్ బై ద సిస్టమ్ ఆఫెన్ మెజర్డ్ ఇన్ బైట్స్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ గేట్స్ ఆర్ ట్రాన్సిస్టర్ ఫర్ హార్డ్వేర్. దీని సైజుని ఎలా చెప్తాము అంటే, సాఫ్ట్వేర్ కనుక తీసుకుంటే బైట్స్లో చెప్తాం, అలాగే హార్డ్వేర్ని కనుక మనం చెప్పాలి అంటే గేట్స్ ఆర్ ట్రాన్సిస్టర్లో చెప్తాం అనమాట దాని సైజుని. పర్ఫార్మెన్స్, ద ఎగ్జిక్యూషన్ టైం ది సిస్టమ్. నేను ఒక ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేయాలనుకుంటున్నాం అనుకోండి, అది మనం ఇచ్చిన టాస్క్ అనేది ఎంత టైంలో కంప్లీట్ చేసి చూపించింది, దాన్ని ఏమంటున్నాం పర్ఫార్మెన్స్. నెక్స్ట్ పవర్, ద అమౌంట్ ఏ పవర్ కన్జ్యూమ్డ్ బై ద సిస్టమ్ దట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ఏ బ్యాటరీ ఆర్ ద కూలింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఐసి. ఆ సిస్టమ్ అనేది ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, అలాగే ఐసి కూల్ అవడానికి ఎంత రిక్వైర్మెంట్ పవర్ అనేది కావాలి, దీన్ని ఏమంటున్నాము ఎంత కన్జ్యూమ్ చేసుకుంది పవర్ని, దాన్ని ఏమంటున్నాం పవర్. నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబిలిటీ, ద ఎబిలిటీ టు చేంజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ది సిస్టమ్
without incurring heavy NRE cost. దాని యొక్క మనం ఏదైతే ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేసామో దాని యొక్క ఫంక్షన్ కనుక మనం చేంజ్ చేస్తే ఆ ఫంక్షన్ చేంజ్ చేయడానికి ఉండే ఎబిలిటీని ఏమంటున్నామంటే ఫ్లెక్సిబిలిటీ అంటున్నాం. ఆ ఫంక్షన్ చేంజ్ చేసుకునే ఎబిలిటీనే ఏమన్నా ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ టైం టు ప్రోటోటైప్. ద టైం నీడెడ్ టు బిల్డ్ ఏ వర్కింగ్ వర్షన్ సిస్టమ్. టైం టు మార్కెట్. ద టైం రిక్వైర్డ్ టు డెవలప్ ఏ సిస్టమ్ టు ద పాయింట్ దట్ ఈస్ కెన్ బి రిలీజ్డ్ అండ్ సోల్డ్ టు కస్టమర్స్. టైం టు మార్కెట్ అంటే ఏంటి అంటే ఆ సిస్టమ్ తయారు చేయడానికి కావాల్సిన టైం అన్నమాట. అలాగే ఆ సిస్టమ్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని ఏమంటున్నాం టైం టు మార్కెట్ అంట. నెక్స్ట్ మెయింటైనబిలిటీ. ద ఎబిలిటీ టు మోడిఫై ద సిస్టమ్ ఆఫ్టర్ ఇట్స్ ఇనీషియల్ రిలీజ్. దాన్ని ఒకసారి రిలీజ్ అయింది తర్వాత దాన్ని మోడిఫై చేసే ఎబిలిటీని ఏమంటున్నాం మెయింటైనబిలిటీ. నెక్స్ట్ కరెక్ట్నెస్. ఇంప్లిమెంట్ ద సిస్టమ్ ఫంక్షనాలిటీ కరెక్ట్లీ. చెక్ ద ఫంక్షన్ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైన్ ది సిస్టమ్. ఆ సిస్టమ్ మనం ఏదైతే ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేసామో ఆ ఫంక్షన్ కరెక్ట్గా చెక్ చేసి త్రూ అవుట్ ది ప్రాసెస్ కరెక్ట్గా ఉందో లేదో మనం చెక్ చేయాలన్నమాట. సేఫ్టీ. ద ప్రాబిలిటీ దట్ ద సిస్టమ్ విల్ నాట్ కాజ్ హామ్. నెక్స్ట్ మనం చేసిన సిస్టమ్ వల్ల ఇది ఎలాంటి హామ్ అనేది ఉండకూడదు అన్నమాట. ఇవి ఏదైనా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ తయారు చేయాలి అంటే ఈ ఛాలెంజెస్ని తీసుకోవాలి. ఏం ఛాలెంజెస్? ఎన్ఆర్ఇ కాస్ట్, యూనిట్ కాస్ట్, సైజ్, పర్ఫార్మెన్స్, పవర్, ఫ్లెక్సిబిలిటీ, టైం టు ప్రోటోటైప్, టైం టు మార్కెట్, మెయింటైనబిలిటీ, కరెక్ట్నెస్, సేఫ్టీ. ఈ ఛాలెంజెస్ని తీసుకుని ఒక ఎంబెడెడ్ సిస్టమ్ని తయారు చేయాలి. థ్యాంక్ యూ.